శుభోదయం పిల్లలు, మనం క్రితం క్లాస్లో పద్యాల పూలలో నాలుగు పద్యాలు నేర్చేసుకున్నాం కదా. యా ఇవాళ ఎయిత్ లెసన్, న్యూ లెసన్, సూపర్ లెసన్ ఏనుగు. ఏనుగు లెసన్లకి వచ్చేసాం. మీకు జంతువులు ఎలిఫాంట్, టుడే విల్ లర్న్ ఎలిఫాంట్ లెసన్. ఎలిఫాంట్ కోసం మనం మీ వల్ల తెలుసుకుంటున్నాం అన్నమాట. అండర్స్టూడా? యా ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది ఈ చిత్రంలో, ఈ పటంలో? ఒక బాబు ఏనుగుతో ఆడుకుంటున్నాడు, ఒక ఆయన ఏనుగును సంలాయిస్తున్నాడు, చేతిలో ఏదో దండ పట్టుకున్నాడు, చెరుకులు ఉన్నాయి, ఎలుగపండు ఉంది కదా. అదే సేమ్ ఈ చిత్రానికి సంబంధించిన పాఠం తెలుసుకుంటాం. మీకు అందరికి ఇష్టమా ఏనుగు అంటే? ఇష్టమా ఇష్టం లేదా? ఇష్టం కదా. యా చూడండి మరి ఏనుగు పాఠంలో ఇప్పుడు. ఏనుగంటే చిన్న పెద్ద అందరికీ ఇష్టమే. యా కరెక్ట్, నాకు కూడా ఇష్టమే ఏనుగంటే. ఏనుగంటే చిన్న పెద్ద అందరికీ ఇష్టమే. చిన్నపిల్లలైతే ఏమని పాట పాడతారు చూడండి, ఏనుగమ్మ ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు అట్లా అంటాం కదా మనం ఏనుగు చూడగానే. అయ్యా అంటూ పాడుకుంటారు కూడా, అవునా? ఏనుగు అడవి జంతువు అని అందరికీ తెలుసు కదా. మరి ఏనుగు ఎక్కడ ఉంటుంది? మనిళ్ళల్లో ఉంటుందా? కాదు, ఎక్కడ ఉంటుంది? అడవిలో, ఫారెస్ట్లో ఉంటుంది కదా. ఏనుగు అడవి జంతువు అని అందరికీ తెలుసు కదా. అయ్యా తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసా? మరి తెలుసు, నాకు కూడా చాలా ఇష్టం ఎలిఫాంట్ అంటే. యా స్తంభాల వంటి నాలుగు కాళ్ళతో, చీటల వంటి చెవులతో, ముఖంపై తొండంతో, దానికి రెండు వైపులా తెల్లని దంతాలతో ఉండే ఏనుగు ఆకారంలో చాలా పెద్దది. ఏనుగు ఎలా ఉంది చూడండి ఇప్పుడు, చాలా పెద్దగా కనిపిస్తుంది కదా. స్తంభాల వంటి నాలుగు కాళ్ళు, ముఖం పైన తొండం, చాటంత చెవులు, తెల్లని దంతాలు, ఎంత పెద్దగా ఉంది కదా. ఆకారంలో కూడా చాలా పెద్దది. అది పడుకున్నా గుర్రం అంత ఎత్తు ఉంటుంది. ఒకవేళ ఏనుగు నిలబడ్డా ఎంత పొడుగు కనిపిస్తుంది, పండుకున్నా కానీ కూడా గుర్రం ఎంత హైట్ ఉంటుంది అంత పొడుగు కనిపిస్తుంది అన్నమాట. ఎంతో బలం కలిగిన ఏనుగును, ఏనుగు గల పేర్లు పెట్ట, కరి, గజము, మహామృగము, హస్తి, కుజారము, దంతి, నాగము వంటి ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఏనుగుకు గల మరో పేరును రాయండి అన్నప్పుడు ఇవే రాయాలి, కరి, గజము, మహామృగము, హస్తి, కుజారము, దంతి, నాగము. ఇప్పుడు ఇవి హార్డ్ వర్డ్స్ లాగా రాయండి మీరు, ఓకేనా? దేవలోకంలో ఇంద్రుని వద్ద ఐరావతము అనే తెల్లని ఏనుగు ఉండేది అని పురాణంలో కథ. యా ఇంద్రుని దగ్గర వైట్ ఎలిఫాంట్ ఉండేదంట, తెల్ల ఏనుగు, దాన్ని ఐరావతము అంటారన్నమాట. అలాగే పూర్వపు రాజులకు గల నాలుగు రకాల బలగాలలో గజబలం ఒకటి. మీరు బాహుబలి సినిమా చూసారు కదా, బాహుబలిలా వాళ్ళకి ఏమేమి ఉంటాయి, హార్సులు ఉంటాయి, మనసు మంది మనుషులు ఉంటారు, అవి ఈటలు పట్టుకొని నిలబడతారు. మళ్ళీ అందులో ఎలిఫాంట్ కూడా ఒకటి ఉంటుంది, గజబలం, గజబలం. వాడు అంటాడు ఒకసారి బాహుబలి, గజబలం స్వాహా అంటాడు, ఇట్లా అంటాడు, ఏదో మాట అంటాడు గజబలం అనేసి. తెలుసు కదా మీకు గజబలం కూడా ఒకటి. ఏనుగులు చాలా పెంచుకొని గజబలం కూడా రాజులు పెంచుకునేవాళ్ళు అన్నమాట పూర్వకాలంలో. అంకుశం అనే వస్తువుతో అదుపు చేయబడే ఏనుగును నడిపేవాడిని మావట్టివాడు అని అంటారు. అదుపు అంటే ఏంటి, ఇప్పుడు మీరు బాగా ఏడుస్తారు, మమ్మీ ఎంత సంలాయించినా ఊకోరు మీరు, అవునా? ఒక బరిగే తీసుకొని ఇర్రగా బాతే సప్పటికే కూకుంటారు కదా. అలానే ఏనుగుని మమ్మీలు కొడుతురా లాక్డౌన్లో మంచిగా అదుపు, ఏదో కట్టతో అదుపు అవుతుర్రా మీరు. అట్లనే ఏనుగు కూడా దేంతో అదుపు అవుతుంది తెలుసా, దేంతో అదుపు అవుతుంది, అంకుశం అంట. అంకుశం అనే వస్తువుతో అదుపు చేస్తారనమాట. ఏనుగు చెప్పినట్టు వినకపోతే ఈ అంకుశం అనే దానితో దీన్ని అదుపు చేస్తారు. ఈయన ఏమంటారు, మావట్టివాడు అంటారు. ఇతను ఏమంటారు, మావట్టివాడు అంటారు. ఓకే, అంత పెద్ద ఏనుగు సంబంధించేవాడు అంటే మరి గ్రేటే కదా మనిషి. దాదాపు 100 ఏళ్ళు బ్రతికే ఏనుగు ఆహారం చెరుకు గడలు, పండ్లు కాగా ఏనుగు మరి ఇష్టమైనవి వెలగ పండ్లు. చూడండి 100 ఇయర్స్ బతుకుంటుంది అంటే ఏనుగు. మనకిప్పుడు 30-40 కట్ పట్టుకోమంటున్నాం, కానీ ఏనుగు 100 ఏళ్ళు బ్రతుకుతుంది. మరి అందుకే అది చికెన్ మటన్ తినదు మరి,
ఏం తింటుంది? పండ్లు, చెరుకుగడలే తింటుంది. దాదాపు 100 ఏళ్ళు బ్రతికే ఏనుగు ఆహారం చెరుకుగడలు, పండ్లు. కాగద్దరికి ఇష్టమైంది ఏంది? మనకు కూడా ఏదైనా ఇష్టం ఉంటుంది కదా, దానికి కూడా ఇష్టం వెలగ పండ్లు. మీకేమి ఇష్టం చెప్పండి. ఓకేనా? దాదాపు 100 ఏళ్ళు బ్రతికే ఏనుగు ఆహారం చెరుకుగడలు, పండ్లు. కాగా ఏనుగుకు మరీ ఇష్టమైనది వెలగ పండ్లు. మన తొలి పూజలు అందుకునే వినాయకుడికి ఏనుగు ముఖం వంటి ముఖమే ఉంటుంది కదా బెట్ట. వినాయకుడికి ఏ ముఖం ఉంటుంది? ఏనుగు ముఖమే ఉంటుంది కదా. ఏనుగు గురించి గజేంద్ర మోక్షం, శ్రీకాళహస్తీశ్వర, ఏనుగు దర్జి వంటి కథలు ఎన్నో ఉన్నాయి. గజేంద్ర మోక్షం, నీళ్ళల్లో ముసలి ఎలిఫాంట్ కాలు పట్టుకుంటే ఇడుమని అదొకటి. మళ్ళీ పాము, సాలెపురుగు, ఎలిఫాంట్, నేను గొప్ప నేను గొప్ప అని శ్రీకాళహస్తి ఈశ్వర. ఓకేనా? శ్రీకాళహస్తి ఈశ్వర, ఈ మూడు జంతువుల పేర్లు ఇవి కూడా బెట. ఏనుగు దర్జి కథ. దర్జి రోజు అరటిపండు పెడితే ఒకరోజు అలా కొడుకుంటాడు షాప్లో, అలా కొడుకు పెట్టకపోతే నీళ్ళల్లో పోయి మొత్తం నీళ్ళు ట్రంక్లో తొండంలో నింపుకొని దర్జి మీద మొత్తం పోస్తుంది. అలాంటి కథలు ఎన్నో ఉన్నాయి ఏనుగు మీద కూడా. అర్థమవుతుందా? గుంపులు గుంపులుగా ఉండే ఏనుగులు బరువు, మనకు గుంపులు గుంపులుగా ఉండే ఏనుగులు దేనికి ఉపయోగపడతాయో చూడండి. అడవులలో బాగా బాగా చెట్లు నరికి బరువులను లాగటానికి, అంబారీలు కట్టడానికి, సర్కస్లలో ప్రదర్శనకై ఉపయోగపడతాయి. బరువులు లాగటానికి ఇట్లా అంబారీ కడతారనమాట. అంబారీ కట్టడానికి, సర్కస్లో విన్యాసానికి, మంచి మంచి విన్యాసాలు చేసే సర్కస్ నుంచి ఎన్నో ఉన్నప్పుడు వెళ్ళిన ఎలిఫాంటు సరి రింగుతో మస్సు మస్సు చేసింది రెండు కాళ్ళతో, అలాంటివి అన్నమాట. ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయేమో బెట్ట మరి, కానీ అప్పుడు జరిగే చిన్న నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే నేను చూసా ఏనుగు సర్కస్లో ప్రదర్శనకి ఉపయోగపడతాయి. వాటి విలువైన దంతాలు అందమైన వస్తువులను తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే, వెరీ గుడ్. ఇవి ఉన్నాయి కదా, వీటితో అందమైన వస్తువులను తయారు చేస్తారంట. వీటితో అందమైన వస్తువులను తయారు చేస్తారు. వాటి విలువైన దంతాలు అందమైన వస్తువులు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. అంతగా ఉపయోగపడుతున్న ఏనుగు మన వారసత్వ సంపదగా గుర్తించబడింది. పూర్వకాలం నుంచి కూడా ఉన్నాయి కాబట్టి ఇది మన వారసత్వం అన్నమాట. వారసత్వ సంపదగా నిలిచింది. మీరు ఈ పాఠం చదవండి, కొన్ని టిక్కు పెట్టిన ఆ టిక్కు పెట్టిన హార్డ్ వర్డ్స్ లాగా రాయండి. ఇంకా మీకు ఇంకా ఏమైనా హార్డ్ అనిపిస్తే అవి కూడా రాసి పంపించండి. ఓకేనా? ధన్యవాదాలు పిల్లలు.